హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి పూజకి చేసుకునే 3 ప్రసాదాలని చూద్దాం. అందులో ముందుగా పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం 1 గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బెల్లం పొడి, 3 కప్పుల నీళ్లు వేసుకుని ఒక్కసారి కలుపుకొని దానిని 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే బెల్లం బాగా కరిగి ఉంటుంది. బెల్లం కరిగేలోగా మనం ఏలకులు తీసుకుని దానిపై ఉన్న తొక్క తీసి లోపల గింజలు మాత్రమే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 1 స్పూన్ మిరియాలు కూడా తీసుకొని వాటిని కూడా మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఆ బెల్లం నీళ్ళని ఒక్కసారి బాగా కలిపి ఇసుక ఏమీ లేకుండా చిక్కంతో వడగొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా దంచిపెట్టుకున్న మిరియాల పొడి, ఏలకుల పొడి, పచ్చకర్పూరం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొదటి ప్రసాదం పానకం తయారైంది. చివరిగా 2 తులసాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు 2వ ప్రసాదం వడపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 గిన్నె తీసుకొని అందులో 1/4 కప్పు చాయ్ పెసరపప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 1/2 గంట సేపు నాననివ్వాలి. 1/2 గంట తర్వాత 2-3 సార్లు ఆ పప్పును కడుక్కొని నీళ్లు మొత్తం వంచుకుంటే వడపప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు 3వ ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెట్టే చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్పు బెల్లం పొడి వేసుకొని బాగా గట్టిగా నలుపుకుంటూ జారుగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు బియ్యం పిండి వేసుకొని 3 కలిసే వరకు బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి, 1 చుక్క నీరు వేసుకొని గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.